తెలంగాణలో బీజేపీ అసమ్మతి నేతలు ఇక ఆఖరజాలకు పోయ్రోల్లా ప్రాంతీయ పార్టీని సమర్థంగా ఎదుర్కొనే దిశలా రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతలేవని ఎన్నిసార్లు అధిష్టానానికి మొర్రో అని మొరబెట్టినా పెద్దలకు చెప్పినా వట్టించుకుంటలేరని ఇక ఈ నెల ఆఖరిజాలకు చూసి అప్పటికీ కూడా పార్టీల ఎసంటి మార్పు రాకపోతే చల్ ఇక తాడో పేడో తెలుసుకొని పోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అటనుల్లా మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు చింత సాంబమూర్తి సుగుణాకర్ రావు వెంకటరమణి డాక్టర్ మల్లారెడ్డి పాపారావు ఇసొంటి నేతలందరూ ఆదివారం పొద్దుంజామలా ఎమ్మెల్యే క్వార్టర్ సమావేశమైనట్టు ఎరుకైంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరు రాష్ట్ర ఇన్ఛార్జీల వ్యవహారం మీదనే ప్రధానంగా ఈ మీటింగ్ ల చర్చించని చెప్తుండ్రు ఇక సంజయ్ ఎట్లా పోతాడోలా బండి సంజయ్ కాక మనకి ఎరుకున్న ముచ్చట్టున ఏమైనా ఒంటెది పోకనే పోతాడు ఇక ఈ ముచ్చట్ను ఎన్నిసార్లు పార్టీ ఇన్ఛార్జుల దృష్టికి తీసుకుపోయినా కూడా అస్సలు పట్టించుకుంటలేరట బయట నుంచి వచ్చిన ఇన్ఛార్జీల పార్టీల సమన్వయంతో పాటు పాత కొత్త నేతల మధ్య సర్దుబాటుకు ప్రయత్నిస్తేనే ప్రయత్నిస్తలేదట పెత్తనం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైందని తెలుస్తుంది ఇక తన సొంత ప్రచారం ఆధిపత్యం కోసమే బండి సంజయ్ వాకులాడుతున్నాడు తప్ప పార్టీల సీనియర్లకు గౌరవం కార్యక్రమాల నిర్వహణల ప్రాధాన్యం అస్సలు ఇస్తలేడట జిల్లాలకు వచ్చినప్పుడు కూడా తగ్గట్టు వ్యవహరించడం లేదని ఇప్పటికే ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకుపోయినా కూడా ఏం పట్టించుకుంటా లేరని ముచ్చట ఎరకవుతుంది ముచ్చట్ని పట్టి చూస్తే ఈ నేపథ్యంలో ఇక ఈ ముచ్చట్ల నెలాఖరు దాకా పార్టీల మార్పు వస్తుందనే ఆశతోనే ఎదురు చూడాలని నిర్ణయించుకున్నారట కాకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ పోయిండు పార్టీ అధిష్టానము ఇక పిలిచిందట రమ్మని ఇక ఏ ముచ్చట మాట్లాడతారో ఏం కథను ఎందుకు పిలిచిందో తెలియదు కానీ పిలుతానట పోయిండట ఇక ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ఇక మూలక పడ్డట చెప్పుకుంటుర్రు ఎందుకంటే ఏ ముచ్చడ కాడికేలు అంటే కర్ణాటకలో ఓ ఘోర మెజార్టీతో గెలుస్తాం మస్తు మెజార్టీతో గెలుస్తాం అనుకున్నారు కానీ మూలక పడ్డది ఇక గాముచ్చడ కాడికేలు తెలంగాణలో కూడా కొంచెం మూలక పడ్డది బీజేపీ అనే ముచ్చట్లు నిలబడుతున్నాయి దీంతోనే తెలంగాణలో బీజేపీ గెలుతుందా ఓడుతుందా అనేది వాళ్ళ సొంత పార్టీ లీడర్లకే ఆగమాగం ఉన్నదట గందరగోళం ఉన్నదట ఇక మీకు గుర ఎరుకున్నదే కాదని వాళ్ళు ఉచ్చట చూడు